రాశి చక్రంలోని ద్వాదశ రాశులకు ద్వాదశ జ్యోతిర్యంగాలకు సంబంధం ఉన్న విషయం మీకు తెలుసా? శైవక్షేత్రాలన్నింటిలోనూ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవి. ఏడాది పొడవునా భక్తుల సందడితో కనిపించే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినాన మరింతగా భక్తులతో కిటకిటలాడుతాయి. మహాశివరాత్రి రోజున జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఏదో ఒక క్షేత్రాన్ని మహాశివరాత్రి రోజున దర్శించుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతారు. మన దేశంలో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకు రాశి చక్రంలోని ద్వాదశ రాశులకు సంబంధం ఉన్న విషయం చాలా మందికి తెలియదు. జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలి అనుకునేవారు తమ జన్మరాశులకు చెందిన జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం శుభదాయకం. ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అంటే, మేషరాశి వారు రామేశ్వరం, వృషభ రాశి వారు సోమనాథ్, మిథున రాశి వారు నాగేశ్వరం, కర్కాటక రాశి వారు ఓంకారేశ్వరం, సింహ రాశి వారు వైద్యనాథ్, కన్యా రాశి వారు శ్రీశైల మల్లికార్జునుడు, తులారాశి వారు మహాకాళేశ్వరం, వృశ్చిక రాశి వారు కృష్ణేశ్వరం, ధనుస్సు రాశి వారు విశ్వేశ్వరం, మకర రాశి వారు భీమశంకరం, కుంభ రాశి వారు కేదారేశ్వరం, మీన రాశి వారు త్రయంబకేశ్వరం. జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే చాలా మంచిది. జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశిష్టతను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.